రేపు తెలంగాణ అసెంబ్లీలో బడ్జెట్పై చర్చ జరగనుంది. ఇప్పటికే బడ్జెట్పై విమర్శలు చేశారు బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్. అసెంబ్లీలో రేపు బీఆర్ఎస్ వ్యూహం ఎలా ఉండనుంది? బడ్జెట్పై చర్చకు కేసీఆర్ అసెంబ్లీకి హాజరు కానున్నారా? కేసీఆర్ ప్రసంగంపై తెలంగాణ ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. రేపు తెలంగాణ అసెంబ్లీలో బడ్జెట్పై చర్చ జరగనుంది. ఇప్పటికే బడ్జెట్పై విమర్శలు చేశారు బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్. అసెంబ్లీలో రేపు బీఆర్ఎస్ వ్యూహం ఎలా ఉండనుంది? బడ్జెట్పై చర్చకు అసలు కేసీఆర్ అసెంబ్లీకి హాజరు కానున్నారా? కేసీఆర్ ప్రసంగంపై ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు తెలంగాణ ప్రజలు. ఇక ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి బ్రహ్మాజీ ఫోన్ లైన్లో అందిస్తారు. బ్రహ్మాజీ, రామారావు, నిన్న ఏదైతే తెలంగాణ అసెంబ్లీలో ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ పైన బడ్జెట్కు కేసీఆర్ హాజరయ్యారు. హాజరైన తర్వాత బడ్జెట్ ప్రసంగం మొత్తాన్ని బట్టి విక్రమార్కత వినిపించినప్పుడు పుస్తకం ఇచ్చినటువంటి బడ్జెట్ కాపీ ఏదైతే ఉందో దాన్ని చూసుకుంటూ కూడా మొత్తం అజంతం విన్నారు. ఏ రంగాలకు ఎట్లా లెక్కలు చేసి ఇచ్చారు అనేది కూడా పరిశీలించినటువంటి కేసీఆర్ తర్వాత అది అయిపోగానే బయటకు వచ్చి వెను వెంటనే ఏదైతే బడ్జెట్ పై ఒక పాలసీ లేదు, ఒక సిస్టమ్ లేదు, ఒక పద్ధతి లేదు, బడ్జెట్ మొత్తానికి ఒత్తి ప్రతి ఒక్క అక్షరాన్ని కానీ నెంబర్ని కానీ పలకడం జరిగింది తప్ప ఎక్కడ కూడా బడ్జెట్కి ప్రాధాన్యత లేదంటూ కూడా నిన్న ప్రెస్ మీట్లో మీడియా పాయింట్కి మొదటిసారిగా వచ్చినటువంటి కేసీఆర్ వ్యాఖ్యానించారు. ఇదే సందర్భంగా రేపు బడ్జెట్లు మీద చర్చ జరగనుంది. ఈ చర్చలో కేసీఆర్ కూడా పాల్గొంటారనేది మాత్రం ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ నుంచి వర్గాల నుంచి ఉన్నటువంటి సమాచారం. ఒకవేళ రేపు బడ్జెట్ చర్చ పైన కేసీఆర్ కనుక హాజరైతే దీనిపైన ఆయన కులంకుషంగా చాలా సీరియస్గా మాట్లాడే అవకాశాలు ఉందని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. మొత్తం మీదకే చూస్తే ఏదైతే పార్టీ చెప్తున్న దాని ప్రకారం చూస్తే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి పరిణామాలే రేపు ఏదైతే చోటు చేసుకునే అవకాశం ఉంది అసెంబ్లీలో అనేది ప్రధానంగా చర్చ జరుగుతుంది. ఏదేమో చూసినప్పటికీ కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి ఫస్ట్ టైం ఇప్పటి వరకు కూడా రెండో అసెంబ్లీలో కూడా ఇటు ఏదైతే కేటీఆర్ హరీష్ రావు కొంతమంది ఎమ్మెల్యేలు మాత్రమే మాట్లాడారు. ఈసారి బడ్జెట్ పైన రేపు కేసీఆర్ ఏ విధంగా స్పందించబోతున్నారు అనే దాని మీద మాత్రం ఇటు రాజకీయ వర్గాల్లో కొంత ఉత్కంఠ ఉందని చెప్పొచ్చు. ఇదే సందర్భంగా కేసీఆర్ మాత్రం ఈ పదేళ్ల కాలంలో తన పాలనలో ఏ రంగానికి ఎంత ప్రాముఖ్యత ఇచ్చాం కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎంతవరకు ప్రాముఖ్యత ఇచ్చిందనే అంశంపైన ప్రధాన మాట్లాడినట్టు తెలుస్తుంది. నిన్న మీడియా పాయింట్లో మాట్లాడినటువంటి కేసీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఈ బడ్జెట్ విషయంలో చీల్చి చెన్నాడుతాం అని చెప్పని వ్యాఖ్యానించారు. ఇది హాట్ టాపిక్గా మారింది అనుకోవచ్చు. రేపు పొద్దున రేపు చర్చ ప్రారంభమైన తర్వాత ఆయన మాట్లాడటంలో ఏ విధంగా ఉండబోతుంది అనేది కూడా కొంత వ్యూహాత్మకంగా ఉండాలన్నట్టుగా పార్టీ వర్గాలు చెప్తున్నాయి. దాదాపు 10 సంవత్సరాల తర్వాత, దాదాపు 10.5 ఏళ్ల తర్వాత మాజీ అంటే ఆయన గతంలో ముఖ్యమంత్రి కాకపోతే తర్వాత ముఖ్యమంత్రిగా 10 ఏళ్ళు ఆయన ఉన్నారు. తర్వాత దాదాపు 10.5 ఏళ్ల తర్వాత ఆయన మాజీ ముఖ్యమంత్రి హోదాలో ప్రతిపక్ష నేతగా ఆయన వచ్చారు. సో అందరు ఆసక్తిగా చూస్తున్నారు ఆయన యొక్క వ్యాఖ్యలు ఎలా ఉండనున్నాయని చెప్పేసి. అలాంటిది నిన్న వచ్చినా కూడా ఎటువంటి చర్చ జరగలేదు కాబట్టి ఆయన ఏం మాట్లాడే. మరి రేపటి బడ్జెట్ చర్చలో ఆయన అసలు పాల్గొంటారా లేదా అనేది కూడా ఒక చర్చకు వస్తుంది. అసలు ఆయన వస్తారా, అసలు అసెంబ్లీకి ఆయన అటెండ్ అవుతారా అనేది కూడా ఒక అనుమానం ఉంది. దీన్నేమంటారు? వాస్తవానికైతే నిన్న జరిగినటువంటి బడ్జెట్ సమావేశానికి మొదటి నుంచి కేసీఆర్ వస్తారన్నారు. మధ్యలో ఆయనకి జలుబు చేయడం వల్ల ఆయన రాకపోవచ్చని ప్రచారం జరిగిన తర్వాత మాత్రం ఆయన హాజరయ్యారు. అంటే బడ్జెట్ రోజు హాజరైనటువంటి కేసీఆర్ ఖచ్చితంగా దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టారు కాబట్టి బడ్జెట్ ప్రవేశపెట్టే రోజు వచ్చారు. ఇక బడ్జెట్ పైన చర్చలో కంపల్సరీ పాల్గొంటారు. ఎందుకంటే బడ్జెట్ రోజే వచ్చినటువంటి కేసీఆర్ చర్చ రోజు పాల్గొంటారు. ఇక ప్రతిపక్ష నేత హోదాలో మొట్టమొదటిసారిగా తన గొంతు ఇప్తారు, గల్లం ఇప్తారు. ఇక నేను అతికినట్టుగా ఏదైతే చీల్చి చెన్నాడతాన్ని వ్యాఖ్యలు చేశారో దాని మీద కూడా అంటే కేసీఆర్ ప్రభుత్వం పరంగా బడ్జెట్ విషయంలో చాలా సీరియస్గానే కామెంట్ చేయబోతున్నారు, మాట్లాడబోతున్నారు. రేపు కొంత పాట అసెంబ్లీలో
గందరగోళమైన పరిస్థితులే నెలకొంటాయనేది మాత్రం కొంతవరకు ప్రస్తుతం ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ వర్గాల సమాచారం ప్రకారం తెలుస్తుంది రామారావు. అంటే ఆయన చీల్చి చెండాడుతానని చెప్పేసి నిన్న మీడియా పాయింట్ దగ్గర ఆయన మాట్లాడినప్పటికీ కాంగ్రెస్ వాళ్ళ నాయకులు మాత్రం ఇంకొక విధంగా స్పందిస్తున్నారు. ఆయన గత ప్రభుత్వం ఆయన ప్రభుత్వంలో ఉన్నప్పుడు చాలా అవినీతి జరిగింది, ప్రాజెక్టుల మీద అంటే కాళేశ్వరం కావచ్చు, మేడిగడ్డ కావచ్చు, ఇలాంటి ఎన్నో ఉన్నాయి, చర్చ జరగాల్సిందే అని కూడా మేము కూడా భావిస్తున్నాము. సో ఇక ఆయన వస్తే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మంత్రులు ఆయన్ని చీల్చి చెండాడతారని కూడా కాంగ్రెస్ నాయకులు భావిస్తున్నారు. సో రేపు ఎలా ఉండబోతుంది అసెంబ్లీ సమావేశాలు? రామారావు, ఇంతకుముందు చెప్పుకున్నాం మనం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కేసీఆర్ చీల్చెండాడతా అని చెప్పని వ్యాఖ్యలు చేశారు. సో ఈ నేపథ్యంలో రేపు మాత్రం అసెంబ్లీ చాలా హాట్ గానే ఉండే అవకాశం కనిపిస్తుంది రామారావు. రైట్, శ్రీ బ్రహ్మాజీ.